ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 3 వారాల తర్వాత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం రావడాన్ని రాజకీయ చేయడమేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు వచ్చి పరామర్శించడం రాజకీయం కాదా అన్నారు. విశాఖపట్నం ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాన్ని చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. తద్వారా శాసన సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం లెజిస్లేటివ్ బాడీకి ఉంది. అటువంటి లెజిస్లేటివ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంది. సమాజంలో జరిగినటువంటి తప్పులు కాపాడుకునేటువంటి దశలో జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని వ్యవస్థల్ని అన్నిటికీ సంబంధించినటువంటి దాన్ని ప్రజల की प्रपंचा चूपीडिया लेजिस्लेटिव निर्णय भविष्य भाव तरह की उपयोगपे निर्णय तपूटे कोई तीर्ल चूस्ते बाध कल आर्ल विभेदिस्ट इपड़की दाने कटबड़ना इंटर सदर्भ प्रजास्वाम्या ఆపది కలుగుతా ఉంది. ఎక్కడ ఇటువంటి గొప్ప ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందనేటువంటి వేదనతో బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రోజు మనం చూసాం. ఎన్నో భావి తరాలకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు, భవిష్యత్తుకి సంబంధించినటువంటి నిర్ణయాలు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను తప్పుపట్టి వస్తున్నటువంటి తీర్పులు చూస్తే నిజంగా బాధ కలుగుతాం. ఎవరో ఎల్లయో కొలయో కేసు వేశారని, లేకపోతే ఎవరో ఆకాశవాణి ఉత్తరం రాశాడని వాటిని తీసుకొని దానికి సంబంధించినటువంటి తీర్పులు ప్రజా అభీష్టం మేరకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి తీర్పులు చూస్తే నిజంగా పౌరుడిగా బాధ కలుగుతాం. మంది చాలా సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకి ఇంగ్లీష్ మీడియం నేర్పించాలి.